26వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రన్ ఫర్ అంబేద్కర్ ఆర్గనైజింగ్ కమిటీ విశాఖపట్నం అంబేద్కర్ భవనంలో రన్ ఫర్ అంబేద్కర్ పోస్టర్ కరపత్రం రిలీజ్ కార్యక్రమం నిర్వహించారు. 26న జరిగే అంబేద్కర్ దినోత్సవం కార్యక్రమానికి అంబేద్కర్ వాదులు, బుద్ధిస్టులు, బహుజన సంఘాలు, బహుజన విద్యార్థులు, మేధావులు, బహుజన మహిళలతో పాటు ప్రజాస్వామ్య సంఘాలు, హేతువాద ఉద్యమ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొననున్నాయి. కాబట్టి బహుజనులంతా పెద్ద ఎత్తున పాల్గొని సభను జయప్రదం చేయాల్సిందిగా కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమానికి జయరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలియజేశారు. భీమసేన గత 5 సంవత్సరాల నుంచి ఈ రన్ ఫర్ అంబేద్కర్ అన్న అంశాన్ని తీసుకొని విశాఖపట్నం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కలుపుతూ ఈ యొక్క రన్ను నిర్వహిస్తున్నారు. ఆర్కే బీచ్లో కాళీమాత టెంపుల్ దగ్గర స్టార్ట్ అయిన ఈ యొక్క రన్ను ఉడా పార్కు దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ మీటింగ్తో అది సమాప్తం అవుతుంది. ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఈ భీమసేన సాధించిన ఎన్నో విజయాలు రన్నుతోని రన్నని ఏంటంటే అందరినీ ఏకీభవించడానికి, అందరినీ కలపడానికి సహకరించింది. దాంతో భీమసేన ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడాను, ఎక్కడ ఏదైనా అన్యాయం అవుతున్నా కూడాను అది వాళ్ళ దృష్టికి వెళ్ళిందంటే దాన్ని వెంటనే దాన్ని స్పందించి దానికి సరిపడ్డ యాక్షన్స్ తీసుకోవడం అనేది. ఈ మధ్యనే ఒక అర్ధరాత్రి నాకు ఒక మెసేజ్ వస్తే రవి సిద్ధార్థ గారికి ఆ మెసేజ్ పంపించాను. ఏది పెందుతు దగ్గర శిరోముండనం చేసి అది వెంటనే స్పందించి రాత్రి 11:30 గంటలకి స్పందించి నెక్స్ట్ డే ఆ యొక్క కేసును టేకప్ చేసి ఆ యొక్క విక్టిమ్కి న్యాయం చేయడం అయింది. అంటే ఈ భీమసేన ఇప్పుడు ఏంటంటే ఒక రన్ ఫర్ అంబేద్కర్ అనేది రన్ చేయడమే కాకుండా ఇక్కడ దళితులకి లేకపోతే మైనారిటీస్కి అవుతున్న అన్యాయాలన్నిటికీ కూడా స్పందిస్తూ వాళ్ళు ముందుకు సాగుతున్నారు. ఇది చాలా అభినందించవలసింది. మరి ఇంకా ఈ భీమసేనకి ఓన్లీ సోషల్ మీడియానే వాడుకుంటున్నారు. అది కాకుండా స్నేహలో మాకున్న ఈ స్నేహ టీవీని మరి అంబేద్కర్ టీవీని కూడా వాడుకొని ఈ రెండింటి ద్వారా కూడాను అన్యాయం అవుతున్న వాళ్ళందరికీ న్యాయం చేయకోవడానికి పనికొస్తుందని చెప్పి ఈ రెండు టీవీని కూడా వాడుకోమని చెప్తున్నాను. ఈ సందర్భంలో నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే మనకి అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఎయిమ్స్, అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఉంది. అలాగే యాక్స్ని అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, 2 కాలేజీలు ఉన్నాయి. ఈ 2 కాలేజీలో కూడా ఉన్న పేటలకి మీరు వెళ్తున్నారు కాబట్టి ఈ యొక్క పేటల్లో మనకు ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉండిపోయి లేకపోతే లెస్ మార్క్స్ వచ్చాయని చెప్పేసి ఉండిపోయి కాలేజీలో డిగ్రీ చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వాడుకొని మీరు తప్పనిసరిగా అందరినీ డిగ్రీలు చేస్తారని విశ్వసిస్తున్నాను. ఎందుకంటే దాంట్లో నేను ప్రజెంట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్గా ఉన్నాను కాబట్టి నన్ను వాడుకొని ఆ యొక్క కాలేజీలో అందరినీ చదివించవలసిందిగా కోరుకుంటూ రవి సిద్ధా గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి జాయ్ భీమ్. ఒకటి ఫైనాన్షియల్గా ఏదైనా మానిటరీగా సహాయం చేయగలము అనేది ఒకటి, లేదా మన సభ్యులు మనకి సహకారం చేసే సభ్యుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయగలము అనేది, ఈ రెండు మేము చేయగలం. మీరేమో సైనికుల్లా పరిగెత్తండి, మీ వెనకాల మేము ఉంటాము. లాస్ట్ టైం నేను బిఫోర్ లాస్ట్ ఇయరే నేను చూశాను మీ భీమా ఆర్గనైజేషన్ కానీ, మీ ఇక్కడ పోస్టర్ విడుదల చేసిన తర్వాత ఆ బీచ్లో మన ఈ సైనికుల్లో నడవడం ఏంటంటే అది ఒక సముద్రంలో కెరటాలు ఇలా కొట్టుకొచ్చేస్తున్నాయి ఉధృతంగా అన్నట్లు అనిపించింది నాకు. అది ఆ వీడియో చూసిన ప్రతిసారి నాకు చాలా ఆనందం వేస్తుంది. ఆ భీమరాజ్ అనేది ఇప్పుడు ఇంకా ఆనందంగా దాన్ని ముందుకి పరిగెట్టిస్తారని నేను ఆశిస్తూ మీకు చాలా ధన్యవాదాలు. జై అంటే అది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే. అంతకుముందు మెజారిటీ ప్రజలు ఈ దేశంలో ఎస్సీలుగా, ఎస్టీలుగా, బీసీలుగా, ఆ మైనారిటీలుగా పిలబెడుతున్నటువంటి మెజారిటీ ప్రజలందరూ కూడా హక్కులకు దూరంగా, కనీసం మానవులుగా కాకుండా చాలా దుర్మార్గమైన వ్యవస్థలో నెట్టివేయబడి ఉన్నారు. ఆ నేపథ్యాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని అంతటిని ఔపోసాన పెట్టి 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు కష్టపడి రాజ్యాంగం ద్వారా దేశంలో స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, శుభ్రతత్వం లేదు, అందించాలనే లక్ష్యంతో సోదరభావ సమాజం లక్ష్యంగా రాజ్యాంగాన్ని రచించి ఆ నవంబర్ 26, 1949 సంవత్సరాన్ని పార్లమెంటరీ రాజ్యాంగ కమిటీకి అప్పచెప్పిన రోజున భీమసేన వైజాగ్ విశాఖపట్నంలో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం ద్వారా భీమసేన తన కార్యక్రమాన్ని చేపట్టుకుంది। ఆ దిశలో భాగంగా ఈరోజు రన్ ఫర్ అంబేద్కర్ 2020 కార్యక్రమంలో భాగంగా పోస్టర్ని అలాగే కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది। ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న ప్రజలందరి మధ్య స్వేచ్ఛ, సోదరభావం, సమానత్వం లక్ష్యాలుగా, మానవీయ సమాజం లక్ష్యాలుగా మనిషిని కులం పేరు మీదో, మతం పేరు మీదో, లేకపోతే జాతి పేరు మీదో దూరం పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని పక్కన పెట్టి వాళ్ళ కనీసం ఈ పనులకే పనికి వస్తారు, ఈ మంచి పనులకు పనికిరానటువంటి దుర్మార్గమైన సాంప్రదాయం ఈ దేశంలో ఉంది। దాన్ని తిప్పికొట్టి దేశం ప్రజలందరి మధ్య సహోదరత్వం, సోదరభావం తీసుకురావడం కోసం భీమసేన వైజాగ్ పనిచేస్తుంది। ఆ దిశగా ఈరోజు పోస్టర్లు, కరపత్రం ఆవిష్కరించాం। రవిసిద్ధార్థ, కరీంనగర్, భీమసేన వైజాగ్। జై హింద్। యాక్టివిటీలో పెద్దోడే అంటే మొట్టమొదటి నా తెలియగా మొదటి సంవత్సరం చేసే ముందు కలిసాడు నన్ను, ఇలా చేయాలని చెప్పాను। నేను ఒకటే చెప్పాను, లెక్క వేసుకుంటున్నాను, ఇది ఆరో సంవత్సరం, మొదటి సంవత్సరం చేస్తున్నావు। మన కమ్యూనిటీలో ఓట్లున్నాయి, పుట్టగొడుగులాగా అసోసియేషన్లు వస్తున్నాయి, రాసేం తీసుకుంటాయి, కన్సిస్టెన్సీ ఉండదు। దాన్ని మీరు చెయ్యాలంటే ఒక ఆశని తీసుకుంటే వదిలిపెట్టకూడదు। మాదే ఎగ్జాంపుల్గా చెప్పాను, స్నేహ క్లబ్ తీసుకున్నాం మేము, తీసుకున్న తర్వాత అప్పటికి దాదాపు 15 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నాను। సో కన్సిస్టెన్సీగా మేము ఎప్పుడైతే నడుస్తున్నాం అంటే మేము అనుకున్నది ఏంటంటే స్లోగా అయినా సరే చాలా కాన్స్టెంట్గా వెళదాము, నిలబెడదాము అంటే ఎక్కువ మంది మెంబర్స్ కూడా తీసుకోకుండా ఒక యాక్టివిటీ తీసుకుంటే దాన్ని ఫుల్ఫిల్ చేద్దామని దాదాపు 20 సంవత్సరాలు బట్టి రేపు 26కి మేము 20 years కంప్లీట్ చేస్తున్నాం। మీరు ఒకసారి టేకప్ చేసుకున్నాక దాన్ని నిలబెట్టుకొని వెళ్తే మాత్రం నాట్ దట్ రవిసిద్ధార్థ భీమసేనకు గుర్తింపు వస్తుంది। అలాగే ఒక్కసారి మీ మీద నమ్మకం ఏర్పడిన తర్వాత ఆటోమేటిక్గా మీ ట్రాన్స్పరెన్సీ కానీ మీ యాక్టివిటీస్ కనబడే ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ ఉందో ఆటోమేటిక్గా కూడా మనం నమ్ముతారు। సో మనకు రిచెస్ అంటే డబ్బులు మనకు లేకపోవచ్చు, కానీ మన అనగా మినిమం నేను చెప్పింది ఒక కాల్ ఇస్తే 30 మంది వస్తే అదే మనకు గొప్ప। ఒక జస్ట్ ఒక వాట్సాప్ కాల్ పెడితే ఎప్పుడు రాజ్యాంగం తగలబెట్టలేదు అంబేద్కర్ మనం పిలిచారు। సో జస్ట్ ఒక కాల్తో మనకు 30 మంది కన్నా ఎక్కువ మంది మీటింగ్ జరుపుకున్నాం। సో అటువంటి కాల్ ఇస్తే మన వెనకాల వచ్చేవాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో అదే మనం ఇచ్చిన మన గ్రాండ్నెస్ అంటే అదే। మనకేదో డబ్బులు ఉండి ఇప్పుడు మూలం సంపాదించుకోవడం కాదు, మన వెనకాల 10 మంది ఉన్నారు, లేదు ఇవాళ విడిపోయి ఎవరి మట్టుకాడుకు అంటే రిజర్వేషన్ అనుభవించి దానికి పేబ్యాక్ చేద్దామని ఎవరికి లేదు। ఇవాళ స్నేహ క్లబ్ ఏంటంటే నేను స్టార్ట్ చేసిన మెకానిజాన్ని పేబ్యాక్ చేద్దామని ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిందో, పైసలు మన 40 పైసలు తీసుకొని మళ్ళీ అందరికి ఇద్దామని చెప్పారు, నమ్మకం వచ్చింది। ఎందుకని బయట వాళ్ళు పెట్టుబడిదారులు లేకపోతే భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్లచెస్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు స్నేహ దగ్గరకు వచ్చి లోన్ తీసుకోవడమో లేదా బెనిఫిట్ ఎవరో చెందుతున్నారు। అంటే గుంటూరు కానీ లేదా ఈవెన్ హైదరాబాద్ కానీ ఈవెన్ మన ఏరియాస్లో కూడా వైజాగ్లో కానీ మ్యాక్స్ కానీ లోన్స్ కానీ తీసుకోవడం స్టార్ట్ చేయగలుగుతుంది ఎప్పుడైతే అంటే ఒకటేంటంటే చారిటీ అనేది స్నేహ క్లబ్ 2001లో చారిటీగా స్టార్ట్ అయినా సరే చారిటీ అనేది ఒక మెయిన్ ఎయిమ్, బట్ డిఫరెంట్ దీనికి వెళ్ళి ఫైనల్గా ప్రజెంట్ ఉన్న అదేంటంటే మీడియా। సో స్నేహ టీవీ స్టార్ట్ చేశారు, రెండోదిగా అంబేద్కర్ టీవీ రేపు 26న స్టార్ట్ చేస్తారు। If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.